బ్యాక్ టు లైవ్ షో. ఇక మోదీపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. నిన్న గుజరాత్ పర్యటనలో బహిరంగ సభలో గతంలో ఏదైతే వ్యాఖ్యలు చేస్తే మోడీ ఉనికిపోతారనో లేకపోతే భూకంపం సృష్టిస్తారనో అన్న వ్యాఖ్యలు ఇవేనా అనే సందేహం కలగజేస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2013 అక్టోబర్ నుంచి 2014 ఫిబ్రవరి మధ్యలో 9 సార్లు సహారా 40 కోట్లు అప్పుడై ముఖ్యమంత్రిగా ఉన్న మోడీకి ఇచ్చిందా, అలాగే బిర్లా సంస్థ కూడా సీఎంకి 12 కోట్లు ఇచ్చిందా, ఈ ఐటీ దగ్గర ఉన్న సమాచారం వీటి మీద స్వీయ విచారణ దర్యాప్తు చేయించుకోవడానికి ప్రధాని ఎందుకు వెనకడుగేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మరి నోట్ల రద్దుకు సంబంధించి పెద్ద కుంభకోణం జరిగింది, మోడీ వ్యక్తిగత అవినీతి పాల్పడ్డారు అని కూడా గతంలో రాహుల్ విమర్శించారు. మరి ఆ వ్యాఖ్యలు మళ్ళీ కొంతకాలం తర్వాత బయటపడతారా, చూడాల్సింది కాంగ్రెస్ నేతలు దీనికి ఏం చెప్తారు. ఇంకా గంగానది లాంటి మోడీ మీద ఎట్లా విమర్శలు చేస్తారని బీజేపీ నిన్న కౌంటర్ ఇచ్చింది. ఒక సాధువుల దేశం కోసం ఆయన పాటుపడుతున్నారని నక్వీ కేంద్ర మంత్రి కూడా వ్యాఖ్యానించారు. పూర్తి స్థాయిలో అవినీతిలో అవినీతి ఊబిలో కూరుకుపోయిన కాంగ్రెస్ కి అగస్ట కుంభకోణంలో ఏం చేయాలో అర్థం కాక ప్రధాని మీద ఆధార రహిత విమర్శలు చేస్తుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీకి వస్తే రుణమాఫీకి సంబంధించిన పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. వ్యవసాయ సంక్షోభం ఉంది రాష్ట్రంలో అని కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉందని ముఖ్యమంత్రి కౌంటర్ అటాక్ చేశారు. ఈ అంశాల మీద మాట్లాడదాం. మనతో పాటు లైవ్ షోలో ఇవాళ జాయిన్ అవుతున్నారు అద్దంకి దయాకర్ గారు, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కె విద్యాసాగర్ గారు, కోరట్ల ఎమ్మెల్యే టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎం రఘునందన్ గారు, తెలంగాణ బీజేపీ సీనియర్ నేత సీనియర్ న్యాయవాది. రైట్ దయాకర్ గారు, ముందు రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో ప్రారంభిద్దాం. ఒకటి, ఆయన దాదాపు ఈ కామెంట్ చేసి మొత్తం ఆయన వణికిపోతున్నారనో లేకపోతే నాకు అసలు ఆయన మొహం ఎదురుపడడానికి ఇబ్బంది పడుతున్నారు అందుకే పార్లమెంట్ రావట్లేదని కూడా వ్యాఖ్యానించారు. అయితే పాత వ్యాఖ్యలనే పాత కామెంట్స్నే మళ్ళీ నిన్న ఆయన చేశారు, ఎందుకంటే గతంలో ఇవే వ్యాఖ్యలు ప్రశాంత్ భూషణ్ కూడా కోర్టులో వేస్తే సుప్రీంకోర్టు ఆధారాలు చూపిస్తే కానీ విచారణకు స్వీకరించు అని చెప్పింది. దాదాపుగా ఇవే వ్యాఖ్యలు, ఇందులో కొత్తదనం ఏముంది అంటే అండ్ మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఒకటి, ప్రధానమంత్రి చాలా నీతివంతుడు, అవినీతికి సంబంధం లేదు, ఆయన చాలా దైవాంశ సంభూతుడు అని చెప్పి చర్చ జరుగుతున్నది కదా, అది మొదటిగా విడుదల చేసిన ఇది. ఇంకా మీకు వంతుల వారిగా డిమానిటైజేషన్ కు సంబంధించి సభలనే చెప్పే అవకాశం ఉంటది. ఈ డిమానిటైజేషన్ అనేది ఏదో మనకి 2-3 నెలల్లో అయిపోయే అంశం కూడా కాదు, భవిష్యత్తులో పార్లమెంట్ ను కుదిపేసే సంఘటన కూడా మారబోతుంది. గుజరాత్ లో జరిగిన రాజకీయాలను వినియోగించుకుని ఆయన చేసిన అవినీతికి సంబంధించి సహారతో ఉన్న వాటికి సంబంధించిన అంశాలను మాత్రమే ఈ రోజు ఉటంకించడం జరిగింది. ఇంకా అంశాలు వంతుల వారిగా వస్తాయి, ఆ విషయాలకు వస్తే కొన్ని బయటపెట్టలేని నిజాలు కూడా చెప్పాల్సిన పరిస్థితి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పని విషయాలు ఇప్పుడు మేము చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మాకున్న సమాచారం మేరకైతే రాజకీయ అవినీతితో పాటు ధన అవినీతితో పాటు రాజకీయాల కొరకు ఆర్ఎస్ఎస్ ను తర్వాత ఇటు ముస్లింలను ఏ విధంగా ఊచకోత కోసిన అంశాలు కూడా భవిష్యత్తులో రాబోతాయి. అంటే మీరు ఆయన పరమ పవిత్రుడు, ఆయనకు అవినీతికి సంబంధం లేదు, ఆయన మాత్రమే ఈ దేశాన్ని అంటున్నారు కదా, వీటికి సమాధానం చెప్పాలి కదా, సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకోవాలి కదా. అప్పుడు రాహుల్ గాంధీ గారు చేసిన కామెంట్స్ చాలా తప్పుడు కామెంట్స్ గా వెళ్లే ప్రయత్నం జరుగుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజు ముఖ్యమంత్రులను కాపాడుతున్నా కూడా ఆయన రాజకీయ అవినీతి లేదంటాడు. ముఖ్యమంత్రి అవినీతి కూపంలో ఉన్న వాళ్ళని కూడా వసుంధరరాజు కావచ్చు, వ్యాపం కుంభకోణంలో శివరాజ్ సింగ్ చౌహాన్ కావచ్చు, లేదు అంటే లలిత్ మోడీని పంపించిన వ్యవహారంలో సుష్మా స్వరాజ్ని కావచ్చు. అంటే ఏది అవినీతి అంటే వీళ్ళ దృష్టిలో ఏది, కాంగ్రెస్ పార్టీ హయాంలో 150,000 రూపాయలతో జరిగిన 2G అనే దాన్ని స్కామ్ గా చేసిండ్రు. 2G స్కామ్ లో ఎంతమంది అరెస్ట్ లేకపోతే వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఎవరు మంత్రినితో సహా సహకరించిన ఆమె పేరు నీరున సంథింగ్ ఆమెను కూడా యూపీఏ హయాంలో జరిగిన అంత స్థాయిలో అవినీతి జరిగితే తప్ప అవినీతి కాదా అని ప్రశ్నిస్తున్నారు. 150,000 రూపాయల అవినీతి అయితే 50 కోట్ల రూపాయలు ఏం కావాలి? అది కాదు మనం ఆలోచించాల్సింది. దాంట్లో ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. ఇప్పుడు సహారా కుంభకోణంలో, పిఎఫ్ కుంభకోణంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఉన్న పరిస్థితి కాపాడుతున్నవారు. నేను అంటున్నా లలిత్ మోడీ విషయంలో గానీ విజయ్ మాల్యా విషయంలో ఏం చెప్పుకోగలదు? సో ప్రధాని ఏదైతే భయపడుతున్నారు రాహుల్ గాంధీకి, ఏవైతే ఆధారాలు ఉన్నాయో అవి కావు. కేవలం మీరు గుజరాత్ లో సీఎం గా చేసినప్పుడు అభివృద్ధి కేంద్రంగా జరిగింది, అవినీతి జరగలేదు, గుజరాత్ మోడల్ నేను భారతదేశానికి అప్లై చేస్తా అన్నారు కదా, గుజరాత్ లో మీరు చేసిన నిర్వాహకం ఇదని చెప్పడం. దాదాపు 52 కోట్ల అవినీతి ఇప్పటి వరకు బయట పెట్టగలిగారు రాహుల్ గాంధీ, అంటే ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయని ఫీల్ అవుతున్నారు. చూడబోయే ముందు ఎందుకు భవిష్యత్తులో ఇంకా చాలా మాట్లాడారు. కేవలం ఇది మొదటి మెట్టు మాత్రమే మోదీ అవినీతికి సంబంధించి రాహుల్ గాంధీ బయట పెట్టిన వ్యాఖ్యలు ఆధారాలతో సహా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పెద్దలు కానీ గమనించాల్సింది ఏంటంటే, ఈ ఐటీ రైట్స్ జరిగిన ఇప్పుడు అనేది కొంచెం ప్రజలు కరెక్ట్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. 16 నవంబర్ 2012లో బిర్లా గ్రూప్కి, సహారా గ్రూప్కి సంబంధించినటువంటి కొన్ని కంపెనీల ఆ కార్యాలయాల మీద ఐటీ రైట్స్ జరిగినాయి.
నవంబర్ 2012 ఋషి నేను మళ్ళీ మీకు స్పెసిఫిక్ గా చెప్తున్నాను దాంట్లో ఒక 14 ఎంట్రీలు వివాదాస్పదమైనటువంటి ఎంట్రీలు ఉన్నాయి మీరు కోడ్ వర్డ్స్ రాసినారు సీఎం అట్లా అని రాసినారు అని చెప్పి నవంబర్ 16 2012 రోజు రైడ్ అయితే నవంబర్ 30 2012 రోజు ఎవరైతే బిర్లా కంపెనీకి చెందినటువంటి ఎగ్జిక్యూటివ్ ఎవరి బ్లాక్ బెర్రీ మొబైల్ నుంచి మెసేజ్ అయితే వీళ్ళు డౌన్లోడ్ చేసినామని చెప్పి చెప్పినారు శుభోధ అమితాబ్ అనేటువంటి అతన్ని పిలిచి నవంబర్ 30 2012 రోజు ఆ రోజే విచారణ చేసినారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఆ తర్వాత 14 సార్లు పిలిచినారు ఆయన 14 సార్లు పిలిచి గుజరాత్ సీఎం అనే దానికి అబ్రివేషన్ కి ఏంది అర్థం అని అనుకుంటే ఆయన చాలా స్పష్టంగా కేటగారికల్ గా సిబిఐకి రాతపూర్వకంగా ఇచ్చినారు ఆ రోజు జరిగినటువంటి ఇంట్రాగేషన్ రిపోర్ట్ నవంబర్ 30 2012 రోజు జరిగినటువంటి దాంట్లో ఆయన చెప్పింది ఏంటంటే గుజరాత్ కెమికల్స్ అనేటువంటి కంపెనీ ఒకటి ఉంది ఆ కంపెనీకి ఇచ్చింది అది ఆ 12 కోట్లు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా గుజరాత్ కెమికల్స్ అనే కంపెనీని రెఫర్ చేస్తూ నేను గుజరాత్ సీఎం అని రాశాను అని చెప్పి శుభోధ అమితాబ్ అని ఎవరైతే ఎగ్జిక్యూటివ్ బ్లాక్ బెర్రీ మొబైల్లో మీరు మెసేజ్ నీకు డౌన్లోడ్ చేసినామని చెప్పినారో ఆయన ఇక్కడ మనం గమనించాల్సింది ఋషి 2012లో ఎవరు అధికారంలో ఉన్నారు ఢిల్లీ ఎవరి చేతిలో ఉంది 2012లో ఐటీ ఎక్కడ ఉంది ఢిల్లీలోనే కదా జరిగింది రైడ్ నాటి ముఖ్యమంత్రి ఎవరు ఢిల్లీ కేంద్ర కార్యాలయంలోనే జరిగింది కదా నాడు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నారు ఒకవేళ నిజంగా నరేంద్ర మోడీ గారు తప్పే చేసిండుంటే 2012లోనే ఆయన లంచాలు తీసుకుని ఉన్నట్లయితే లేదా 2013లో సహారా నుంచి తీసుకున్నట్లయితే సెప్టెంబర్ 2013లో భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ బోర్డు నిర్ణయం తీసుకుని ఇక మా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గారిని ప్రపంచం ముందు ఉంచినప్పుడు ఈ ఎన్నికలు నీతికి అవినీతికి మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నికలని అంత గొప్పగా ప్రచారాన్ని ప్రపంచంతో చూసే రీతిలో జరిగిన ఎన్నికలలో నిజంగా నరేంద్ర మోడీ గారు తప్పు చేసి ఉంటే లంచాలు తీసుకుని ఉంటే ఆ రోజైతే వారి దగ్గరనే ఉన్నాయి కదా డైరీలు ఆధారాలు ఇన్కమ్ ట్యాక్సులు కేసులు అన్ని కూడా ఇవన్నీ కూడా ఎందుకు ప్రపంచం ముందు పెట్టడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది అనేది మొదటి ప్రశ్న రెండోది సరే ఆ రోజు పెట్టలేదు ఈ రోజు మళ్ళీ ఆరోపిస్తున్నారని అనుకుందాం ఒక్క నిమిషానికి దీని మీద అక్టోబర్ 25 2015లోనే ప్రశాంత్ భూషణ్ అనేటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు సుప్రీంకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేసినారు ఇవే కాగితాలను తీసుకుని వెళ్లి వారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ అక్టోబర్ 25 2015లో ప్రశాంత్ భూషణ్ గారు వేసినారు ఆ కేసుని సుప్రీంకోర్టు సరైనటువంటి ఆధారాలు చూపలేదు కాబట్టి దీని మీద ప్రత్యేకమైనటువంటి విచారణ జరిపించాల్సిన అవసరం లేదు చెప్తాను తర్వాత ప్రశాంత్ భూషణ్ గారు అంతటితో ఆగలేదు ఈ కాగితాలన్నీ తీసుకెళ్లి ఏదైతే నల్లధనం మీద ఒక సిట్ వేసినారో మీకు గుర్తుండాలి ఎంబీ షా అనేటువంటి ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్ నేతృత్వం లోపల సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఎంబీ షా గారి నేతృత్వంలో ఆ సిట్ కి ప్రశాంత్ భూషణ్ గారు అక్టోబర్ 30 రోజు మళ్ళీ ఈ ఆధారాలన్నీ తీసుకెళ్లి సుప్రీంకోర్టు ఎప్పుడైతే తన ప్లీని రిజెక్ట్ చేసిందో ఆయన ఎప్పుడు ఆర్గ్యూ చేసినారు ఇది బొగ్గు కుంభకోణంలో మన్మోహన్ సింగ్ పాత్ర మీద జరుగుతున్నట్టు ఆర్గ్యుమెంట్ లో ఆర్గ్యూ చేస్తూ ఈ పేపర్లను సుప్రీంకోర్టు మీద నుంచి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయమంటే ఇట్ ఈస్ నాట్ అప్రాప్రియేట్ అని పక్కకు పెట్టేసినారు పెట్టి వారు గైడ్ చేసినారు మీరు వెళ్ళి అక్కడ ఎంబీ షా కమిటీకి ఇవ్వండి ఇది అవినీతికి సంబంధించిన ఆరోపణ కాబట్టి అని చెప్పినారు ఎంబీ షా కమిటీకి ఆల్రెడీ ప్రశాంత్ భూషణ్ గారు ఇచ్చినారు విచారణ జరుగుతుంది మీ లెక్క ప్రకారం 2012లోనే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసినారు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని సీజ్ చేసినారు చెప్పారు ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే ఇంకా ప్రధాని అవినీతి భాగవతాన్ని ఇన్స్టాల్మెంట్ల వారీగా లేకపోతే ఎపిసోడ్ల వారీగా బయటపడతారు ఋషి గారు నేను ఏమంటున్నాను నా ముఖం చూస్తేందుకు నరేంద్ర మోడీ గారు భయపడుతున్నారు పర్సనల్ గా ఒక బుడుగ లాంటిది పేలిపోతుంది పార్లమెంట్ లో మాట్లాడలేదు అని ఇన్ని మాటలు మాట్లాడినారు రాహుల్ గాంధీ గారు ఎవరు అభ్యంతరం పెట్టలేదు వాటి గురించి సరే వి వెల్కమ్ ఇట్ మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టండి చర్చించుదామని చెప్పిన ఇవన్నీ జరిగినాక 3 రోజులకి రాహుల్ గాంధీ గారే కదా ఎంపీల బృందాన్ని తీసుకుని పోయి ప్రధానమంత్రి గారిని కలిసి రాష్ట్రాల సమస్య ఒక నిమిషం నేను తప్పుపడతలేను బయటికి కలిసి వచ్చిన తర్వాత నన్న ఇగో నన్ను చూడంగానే నరేంద్ర మోడీ గారు షేమ్ గా ఫీల్ అయినారు ఇగో ఈ ఆధారాలు నా దగ్గర ఉన్నాయని చెప్పుకుని ఇప్పుడైనా చెప్పుకుని వద్దంటలేదు మేము ఈ రోజుకైనా ఇవన్నీ పోయిన నవంబర్ లో అరవింద్ కేజ్రీవాల్ గారు మాట్లాడారు మీకు గుర్తుండే ఫస్ట్ టైం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జూన్ 15లో ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసింది ఈ వార్తలు ఇన్కమ్ ట్యాక్స్ రైడు ఈ పేజీ నెంబర్లతో సహా అమితాబ్ సుబోధ్ని ఎన్నిసార్లు పిలిచినారు ఏంటంటే తారీఖులతో సహా చెప్తున్నాను మీకు ఇవన్నీ ఇట్ వాజ్ రిపోర్టెడ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇన్ ద ఇయర్ 2014 జూన్ 15 వారు ప్రధానమంత్రి అయిన 4 రోజులకే ఇండియన్ ఎక్స్ప్రెస్ కేటగరికల్ గా రాసింది విజయసాగర్ గారు మీరు ఎట్లా చూస్తున్నారు ఒకటి కేవలం మొదటి అడుగు మాత్రమే రాహుల్ గాంధీ అంటున్నారు సరే గతంలో ఎప్పుడు జరిగాయో చూసుకోవాలని బీజేపీ ఆరోపణ గంగానది లాంటి ప్రధానమంత్రి మీద అవినీతి బురదలోకి రూపాయిన మీరు కామెంట్లు చేస్తారని సో మీరు ఎట్లా చూస్తున్నారు వ్యాఖ్యలు ఒకటే రండి ఇప్పుడు వార్తలో లేకుంటే ఆరోపణ చేస్తున్నారు ముఖ్యం కాదు ఆరోపణలకు రుజువు ఉండాలి రుజువు తీసుకొస్తే దానికి నేరం ఎవరు చేసినంత పెద్ద వాళ్ళైనా నేరం నేరమే ఉంటుంది దానికి శిక్ష తప్పది కానీ అంత ప్రజలు ఉంచుకునేది ఏంటంటే అటువంటి ఒక ఆయన గంగానది లాంటి మనిషే
ఇయల ప్రధానమంత్రి అయిపోయి దేశాన్ని ఇయల అభివృద్ధి దిశలో తీసుకోవాలని చెప్పి తాపయత్రంతోనే ఆయన ఇయల పెద్ద నోటు రద్దు గానిటువంటి చేసి పేదవారికి లాభం చేయాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేపడుతున్నాడు దాంట్లో మేము అనడేది ఏంది కదా అంటే రుజువులతో వస్తాయి కదా ఆరోపణలు చేస్తుండే నేలంగా విడ్లంగా అని వాళ్ళు ఏదో కొన్ని చూపిస్తున్నారుగా వాళ్ళ డైరీలో ఉన్నాయి ప్రధానమంత్రి గారు చెప్పిన వాళ్ళ పాటి సమస్య కనుక వారికి ఎక్కువ తెలుస్తారు నాకంటే ఎక్కువ వారు చెప్పేది ఏంది కదా అంటే ఇచ్చింది సీఎం కన్నా ఇచ్చింది అంటే సీఎం అనేది ఇంకో మీనింగ్ చెప్పింటారు అటువంటిది అంటే ప్రూఫ్స్ వెళ్తే ఎట్లా కానీ వదిలిపెట్టేది లేదు కదా ఇప్పుడు ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అమితాబ్ బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి నవంబర్ 2012 నాడే సిబిఐ ముంగట ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ గురించి చెప్తున్నాను మీరు చెప్పిన వాస్తవాలే నేను చెప్తున్నా ఆరోపణలు మనం రుజువు చేసుకోవాలి ఆరోపణలు బట్టి మనం ఎవరో బట్ట కలిసి మీద పడేసుకుంటా ప్రధానమంత్రి మన బాబు ముంగట కూతురుడు మనకి ముందు లైఫ్ లేదు మా ప్రభుత్వాలు అవకాశం కనిపిస్తుందని చెప్పి అన్ని ప్రభుత్వాల మీద గట్ల బట్టలు మీద పడేస్తారు ప్రూఫ్స్ తో రావాలి ప్రూఫ్స్ తో వచ్చినట్టు తప్పక నేరం మోడీ గారు చేస్తే శిక్ష అనుభవిస్తారు తప్పక తను ప్రధానమంత్రి పక్క తొలగిపోతుంది యూపీఏ హయాంలో జరిగిన అనేక స్కాముల్లో ఇంకా కొన్ని విచారణలు జరుగుతున్నాయి కొన్నిట్లో కొంతమంది అరెస్ట్ అయ్యారు ఇంకా కొన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి సో ఈ సమయంలో ఇప్పుడు డిమానిటేషన్ తర్వాత ఇంతకుముందు మాట్లాడిన రాహుల్ గాంధీ యాదరాలు ఇంతకుముందు కూడా ఉన్నాయి ఆయన దగ్గర ఇప్పుడు మాట్లాడడం వెనకాల అర్థం మీకు ఏమనిపిస్తుంది నేను అడుగుతారు ఒకసారి వారి వ్యూ తీసుకున్నా తీసుకొస్తాను అంటే ఇప్పుడు ఈ ఆరోపణలు కప్పిపుచ్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ చేసిన ఏవైతే స్కామ్ ఉన్నాయో అన్నకలు కొంచెం తప్పించుకోవాలంటే ఒక బురద వెళ్తారని కనీసం మరి మోడీ గారు వెనక తరమైన ప్రయత్నం కావచ్చు అనమాట మొదటి ప్రయత్నం ఎందుకంటే ఎదుటి వాని మీద బురద వెళ్తేనే కొంచెం అన్నగాని కనీసం ఏదైనా కదులుతారేమో వాళ్ళని చెప్పే ప్రయత్నం కావచ్చు కానీ మేమైతే 100% మోడీ గారు అటువంటి చేసే ప్రయత్నం చేయడు 4 సార్లు మా సీఎంగా ఇవాళ ప్రధానమంత్రిగా ఏంటంటే ప్రజలు ఇలా పెద్ద మీద ఆడుతున్నారు ఆయన కూడా 400 సీట్లు గెలిపించి ఇలా ప్రజలందరూ ప్రమరతం పట్టినట్టే అటువంటి చేయడం నా మట్టుకు నేను మాత్రం డైరీ గారు టైమింగ్ లో కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది టైమింగ్ చాలా పర్ఫెక్ట్ ఇప్పుడు డిమానిటైజేషన్ తోని గ్లోరిఫికేషన్స్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ లాంటి వ్యక్తులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి కాబట్టి ఈ రోజు దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేసింది చెప్పండి ప్రజలకు చెప్పండి వాళ్ళని ఎందుకు కాపాడుతుంది సిబిఐ ఈ రోజు ముఖ్యమంత్రి సహారా తర్వాత ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పిఎఫ్ కుంభకోణం జరిగింది ఇప్పుడు ఈ సహారా కూడా వారు కూడా వారు ముఖ్యమంత్రి గారు కూడా సహారా అనబడే ఒక సంస్థ చేసిన దురాఘాతాలకు సంబంధించి మేమే ఎంక్వైరీ చేసినాం దాంట్లో ఆ రోజు మా మంత్రిగా ఉన్నారు కేసీఆర్ గారు వేరే రఘునందన్ ఒక మాట అన్నారు అప్పుడు కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది ఢిల్లీలో నేను ఇప్పుడు అంటున్నా ఒక రోజు చేసిన అవినీతి దానికి సంబంధించిన చర్చ కానీ దానికి సంబంధించిన అవుట్పుట్ రాకుండా అవినీతిగానే ఉంటుంది తప్పితే ఈ రోజు ఎందుకు చర్చించినావు రేపు ఎందుకు చర్చించినావు మీరు అంటలే 2G స్కామ్ ఉంది మీరు బొగ్గు కుంభకోణం చేసిన బొగ్గు కుంభకోణంలో ఆకాశంలో భూమి మీద ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు వారు అధికారంలోకి వచ్చింది కదా 2.5 సంవత్సరాల్లో ఈ దొంగల్ని ఎవరో పట్టుకునే చేత కావట్లేదా మోడీ గారికి కాంగ్రెస్ ని అవినీతి అని చెప్పి డిఫెన్సివ్ గా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు చేయబట్టి మీ అవినీతిని ఈ రోజు ప్రజల ముందు పెట్టినాం మీరు ఆరోపణలే కదా రాహుల్ గాంధీ గారు స్కామ్ చేసిండ్రా సోనియా గాంధీ గారు స్కామ్ చేసిండ్రా ఎవరు మన్మోహన్ సింగ్ గారు వాళ్ళని అరెస్ట్ చేయమనండి వాళ్ళకున్న ఆథెంటిసిటీ ఏందో కోర్టులు కదా వాళ్ళు కూడా కాదు కదా నేను అంటున్నా నేను ఈరోజు అవినీతి ఆరోపణలు వచ్చిన సురేష్ కల్మాడిని జగన్ ని రాజాని కనిమొలిని పార్టీలకు అతీతంగా మిత్రులైనా కూడా వదలలేదు కానీ ఈ రోజు మీరు కాపాడుతున్నది ఎవరిని ఎవరు అవినీతికి వ్యతిరేకంగా ఉన్నారు ఎవరిని కాపాడుతున్నారు వాళ్ళు ఇప్పుడు ఈ ఎక్స్వైజెడ్లంతా ముఖ్యమంత్రులతో సహా ఈ రోజు వాళ్ళ మంత్రులను కూడా కాపాడుతున్న పరిస్థితున్నది వాళ్ళు ఇంతవరకు అరెస్ట్ చేయకపోగా తన అవినీతిని పక్కన పెట్టుకొని కాంగ్రెస్ అవినీతి అని చెప్తున్నారు పరిపాలనలో ఉన్నప్పుడు కొంతమంది దుర్మార్గులు చేసే వాటికి ప్రభుత్వం మాజీ ప్రధాని మన్మోహన్ ని కూడా కోర్టు భవన్లోకి లాగే పరిస్థితుల్లోనే పక్కదారి పట్టించడానికి మోదీ మీద విమర్శలు అవునా కాదా ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు గనుక మీరు ఒకవేళ అవినీతి ఆరోపణలు ఆయన మీద చేస్తే ఆకాశం మీద ఉమ్మినట్టి మీకు ఒకవేళ ఆ ప్రయత్నం కనుక చేస్తే మన్మోహన్ సింగ్ గారు వ్యక్తిగత జీవితాలు వారికి తెలియవు మన్మోహన్ సింగ్ గారు పొలిటికల్ ఎవరు ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఆయన మీద విమర్శలు విమర్శలకు కాదు నీకు
स्वच्छम व्यक्ति की विमर्श प्रति विमर्शन अवसर लेन पेयर त्यागी मर्चीकोण प्रधानमंत्री प्रधानमंत्री अदे अंना सीएम ऐसा कुंभकोण तन मीदने जगह सेल्फ एंक्वायरी ఎన్ని సార్లు చెప్పినా ఎన్ని సార్లు అబద్ధాలను ప్రచారం చేయాలని ప్రయత్నించినా సోదరుడు ఏం చెప్తా ఉన్నాడు మా సొంత పార్టీ జగన్ మోహన్ రెడ్డిని మా అలయన్స్ కనిమలని అరెస్ట్ చేసిన మరి నరేంద్ర మోడీ ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతున్నా నేను 2012 లో నీది నీది రావడానికి చెప్తా నేను వాట్ ప్రివెంటెడ్ యు అని అడుగుతున్నా నేను వాట్ ప్రివెంటెడ్ యు నరేంద్ర మోడీ గారిని అరెస్ట్ చేయడంలో మీకు ఎందుకు ఆ రోజు ఫెసిలిటేట్ ఎందుకు చేశారని అడుగుతున్నా ఒకవేళ నేను తప్పు చేసి ఉంటే కాంగ్రెస్ వదిలిపెడుతుండేనా రిషి గారు తప్పు లేదని తెలుసు కాబట్టి 14 సార్లు అమితాబ్ అనేటువంటి ఆ వ్యక్తిని బిర్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ని పిలిచి 14 సార్లు నిల్చోబెట్టి ఎంక్వైరీ చేశారు సిబిఐ వాళ్ళు ఆయన చెప్పింది రాసుకున్నారు రాతపూర్వకమైనటువంటి అఫిడవిట్లు తీసుకున్నారు ఏం లేదు కాబట్టి వదిలేసినారు ఏమనుంటే సొంత పార్టీ వాళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళు పక్క పార్టీ ఒక మాట నేను చెప్పేది ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు కేజ్రీవాల్ ఆరోపణలు లేకపోతే ఒక నిమిషం ప్రశాంత్ భూషణ్ ను ఏదైతే కోర్టులో పెట్టారో లేకపోతే మళ్ళీ రాహుల్ గాంధీ వ్యాఖ్యానిస్తున్నారు దీనికి బలం పెరిగే అవకాశం లేదా రిషి ఒక అబద్ధాన్ని 10 మంది చెప్పినంత మాత్రమే దానికి బలం పెరగదు శాంక్టిటీ పెరగదు సార్ నేను అడుగుతుంది సూటిగా ఇన్సిడెంట్ అంతా అక్టోబర్ 2012 రిషి గారు ఎందుకు ఆగిండ్రో అని అడుగుతున్నా నేను పోన్ 2012 లో బయట పెట్టలే 2013 లో ఆయన ప్రధాని అభ్యర్థిగా డిక్లేర్ అయ్యిండు నీతికి అవినీతికి మధ్యన ఈ దేశ ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పిండు ఇవో ఇది నీ అవినీతి గురువింద గింజ నీ నల్బుడు అని ఆ రోజు ఎందుకు చెప్పలేదు వెల్కమ్ రిషి జనానికి వాస్తవాలు పోతున్నది కాంగ్రెస్ పార్టీ వాస్తవాలు కాదు ఐ యామ్ వెరీ సారీ 2012 దాకా నాగిన తర్వాత నేను మాట్లాడతాను మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను నేను మళ్ళీ చెప్తా ఉన్నాను మీరు అడిగిండ్రు రైట్ టైమింగ్ లో మేము బయట పెట్టినామని రైట్ టైమింగ్ ఏందనేది కూడా మీరు చెప్పారు అగస్టా వెస్ట్లాండ్ లో తాగి అరెస్ట్ అయినారు ఇటలీ కోర్టులో జడ్జిమెంట్స్ వచ్చినాయి కన్విక్షన్స్ పడినాయి తర్వాత ఇక్కడ చీఫ్ ఎయిర్ చీఫ్ గా పనిచేసినటువంటి తాగి అరెస్ట్ అయినారు త్యాగి గారు కోర్టు ముందు ఒక స్టేట్మెంట్ చేసినారు సిబిఐ ముందు ఒక స్టేట్మెంట్ చేసినారు నాటి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే 6 మీటర్ల ఎత్తును 4.5 మీటర్ల ఎత్తుకు తగ్గించినాను అని త్యాగి గారు చెప్పినారు ఇది ఎవరికి ఇందుకు నీళ్లు వేస్తుందో దాగర్ గారికి తెలుసు మీకు తెలుసు ప్రపంచానికి తెలుసు బొగ్గు కుంభకోణానికి సంబంధించి ఏం చేస్తారు మీరు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అన్నారు అన్నిట్లో చార్జ్ షీట్లు ఫైల్ అయినాయి మారన్ మీద ఫైల్ అయింది చిదంబరం గారి కొడుకు మీద ఫైల్ అయింది కార్తి మీద ఫైల్ అయింది ఇంకా చాలా మంది మీద చార్జ్ షీట్స్ ఫైల్ అయినాయి ఇక్కడ డిశ్చార్జ్ పిటిషన్ వేసుకున్నప్పుడు దాసరి నారాయణరావు గారు ఎవరైతే కోల్ కి సహాయ మంత్రిగా పనిచేసిరో వారు కోర్టుకు ఒక అఫిడవిట్ ఇచ్చారు నాకు సంబంధం లేదు ఆ ఫైల్ అన్ని సంతకం పెట్టింది ప్రధానమంత్రి ది దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టి పంపిస్తే నేను దాన్ని రూట్ చేసిన అని ఎవరు చెప్పారు దాసరి నారాయణరావు గారు సంబంధిత శాఖ సహాయ మంత్రి గారు కోర్టుల అఫిడవిట్ వేసిరు అంటున్నా మీరు సుప్రీంకోర్టుకు దాని మీద స్టే తెచ్చుకున్నారు మన్మోహన్ సింగ్ గారి మీద విచారణ చేయొద్దని చెప్పి మీరు స్టే తెచ్చుకున్నారు నేషనల్ హెరాల్డ్ గురించి నేషనల్ హెరాల్డ్ లో అరెస్ట్ కాకుండా స్టే తెచ్చుకోలేదా మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఐటీ దాడుల్లో సమాచారం ఉన్న మాట వాస్తవమా కదా ఐటీ శాఖ దగ్గర రెండోది స్వీయ దర్యాప్తుకు మోడీ ఇప్పుడు ఎందుకు ఆయన మీద ఆయన ప్రోబ్ ఎందుకు చేసుకోరు అని చెప్పి ఒక డిమాండ్ చేశారు ఆయన ఒక్క నిమిషం రిషి గారు ప్రోబ్ మేము చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కేసులో కొన్ని పేజీలలో మా పేర్లు వచ్చినాయని మీరు అంటున్నారు కేసు మీద ఆల్రెడీ రిజిస్టర్డ్ బై సిబిఐ ఒక నేరానికి సంబంధించి ఇప్పుడు రిషి అనే వ్యక్తి మర్డర్ చేసిండు మర్డర్ చేసేటప్పుడు రఘునందన్ రావు అనే వ్యక్తి కారు లెక్కించుకుపోయిండు ఆల్రెడీ రిషి మీద ఎఫ్ఐఆర్ వచ్చింది రిషి ఒకవేళ రఘునందన్ రావు అనేటానే నాకు ఈ హత్యలో సహకరించిండు అని ఏ స్టేజ్లో చెప్తే ఇంకో ఎఫ్ఐఆర్ చేయరు సార్ దాంట్లోనే నన్ను ముద్దాయిగా చేస్తారు సార్ నేను అడుగుతుంది 2012 నుంచి సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఎక్కడన్నా తప్పు చేసిండుంటే 2012 నుంచి 2014 మధ్యలో 14 సార్లు మీరు ఆ ముద్దాయిని విచారించిండ్రు 14 సార్లు ఒకసారి కాదు రిషి ఒక నిమిషం ఒకవేళ ఈ ఆధారాలు గనక కాసేపు అనుకుందాం మీరు అన్నట్టు ఆధారాలు ఉంటే గనక రెండోది డిమానిటైజేషన్ నే కేవలం టార్గెట్ చేస్తూ ఇప్పుడు ఇది బయట తీసుకొచ్చారు అనుకుంటే గనక డిమానిటైజేషన్ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఒకసారి చూస్తే వరుసగా ఎన్నికల్లో నేను బీజేపీ నేతలు కూడా కోర్టు ఒకటి కాదు కాదు చండీగఢ్ లో జరిగినటువంటి అపరిపక్వ నేతగా ఉన్నారు లేకపోతే ఆయన్ని పార్టీలో నాయకులు సిన్సియర్ గా సీరియస్ గా తీసుకోవట్లేదు ఇలాంటి కామెంట్స్ ఎంతో కొంత వాస్తవం పార్టీ తేలుస్తుంది ప్రజలు తేలుస్తారు
కానీ మేము ఇప్పుడు మీ చర్చ దీన్ని ఎందుకు తెచ్చినామంటే మీరు అవినీతి పరులు కారు మీ మీద ఆరోపణలు లేవు అని చెప్పి ప్రయత్నం చేసింది కదా 2012 అక్టోబర్ అంటే 13 తర్వాత 14 ఫిబ్రవరి కేవలం కాంగ్రెస్ ఏ కాదు బీజేపీ కూడా అవినీతి చేస్తుంది అవినీతిమయం అవుతోందని చెప్పి వ్యవస్థీకృతమైన గుర్తుపెట్టుకోండి ఋషి గారు వ్యక్తులు చేసే అవినీతిని పార్టీల కాపాడించి ప్రచారం చేసుకొని అధికారంలోకి రాగడం చేతగానితనం అది అలాంటి వ్యక్తుల్ని కాపాడుతూ అలాంటి వ్యక్తుల్ని కాపాడుతున్న పార్టీని కాపాడింది మీరు ఉన్నారని చెప్తున్నా ఆ రోజు సిబిఐ ఒకటి సిబిఐ అనేది నీ సొంత సంస్థ ఇప్పుడు राहुल गांधी कामेंट चूस्ट अवनीतिमय कांग्रेस प्रधान मेद आधार रही व्याख्य अपरपक्व नेता बीजेपी कौंटर अटाक वट युवर एनालिसिस कांग्रेस पार्टी अवनीति आरोप ओडिपोयिंदेमो कानी వాళ్ళకి వేలెత్తి చూపించడం అనే హక్కు కోల్పోలేదు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని పాత్ర అదేను ఇప్పుడు రాహుల్ గాంధీ రెండు పొరపాట్లు చేశారు నిన్న ఒకటేమిటంటే ఈ ఆరోపణలు ఆల్రెడీ ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో పెట్టారు సుప్రీంకోర్టు అంటే దీన్ని సీరియస్ గా తీసుకోలేదు దీంట్లో ఆధారాలు లేవనేది రెండోది ఏమిటంటే కాంగ్రెస్ మీద కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి ఆగస్ట్ ఆఫ్ వెస్ట్లాండ్ కేసులోని అయితే కాంగ్రెస్ దీనికి రెస్పాండ్ ఏమైందంటే మీరు ఆగస్టా వెస్ట్లాండ్ లో అహ్మద్ పటేల్ పేరు వచ్చింది అంటున్నారు కదా కుటుంబం పేరు వచ్చింది అంటున్నారు కదా దీని మీద మీరు ఎన్క్వైరీ చేసుకోండి అదే విధంగా బీజేపీ కూడా ఒప్పుకోవాలి ఈ సుప్రీంకోర్టు ఏమన్నా కూడా అరవింద్ కేజ్రీవాల్ అడిగింది సుప్రీంకోర్టు సూపర్వైజ్డ్ సిట్ ఇన్వెస్టిగేషన్ బీజేపీకి ఇబ్బంది ఏముంది ఒకవేళ ఆరోపణలో ఎలాంటి పచ్చ లేకపోవచ్చు బీజేపీ ఒప్పుకోవాలి దీనికి ఆరోపణల్లో ఆధారాలు ఉన్నాయో లేదో అనేది మరి ఆయన నేను 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 సన్యాసం పుచ్చుకున్నాను నాకు ఎలాంటి అటాక్స్ మందాలు లేవు అన్న ఆయన ముఖ్యమంత్రిగా 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఆయన మీద ఎందుకు డబ్బులు తీసుకున్నారు తీసుకోలేదు ఏదో ఒకటి బయట పడాలి కదా ఈ మధ్య ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్నారు మరోవైపు ప్రశాంత్ భూషణ్ వీటితోనే కోర్టు మెట్లు ఎక్కారు అదే అదే అంటున్నాను నేను ఇప్పుడు ప్రధానమంత్రి తన మీద ఈ మధ్య తొలగించుకోవాలంటే తప్పకుండా ఒక ఒక దీని మీద కేజ్రీవాల్ అడిగినట్టుగా ఏదో ఒకటి ఇండిపెండెంట్ ఎంక్వైరీ వేసి ఆయన అగ్ని పరీక్షలో సీతాదేవి ఎలాగైతే అగ్ని పరీక్ష బయటకు వచ్చి ఆయన కూడా బయటకు రావాలి సరిపోదు ఒకటి డిమానిటైజేషన్ అనేది పెద్ద స్కామ్ అని మొదటి నుంచి మొదటి రోజే నాకు గుర్తుంటే రెండో రోజే రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు డిమానిటైజేషన్ అనేది ఒక పెద్ద స్కామ్ దీని వెనకాల భారీ కుంభకోణం జరుగుతోంది ఆ తర్వాత ఇది పేదల మీద ఫైర్ బాంబింగ్ అన్నారు నిన్న 50 సంపన్న కుటుంబాలను కాపాడడానికి నిర్ణయం తీసుకున్నారని అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ అంశంలో భారీగా వ్యక్తిగత అవినీతికి పాల్పడ్డారు ప్రధానమంత్రి అని ఒక సీరియస్ సెన్సేషనల్ కామెంట్ చేశారు రాహుల్ గాంధీ మరి త్వరలో చెప్తారా మీకు ఏమన్నా అంటే టైమింగ్ మీద మీకు ఏమన్నా రాజకీయ వ్యూహం ఏమన్నా కనిపిస్తుందా కాంగ్రెస్ పార్టీది అంటే టోటల్ గా ఫెయిల్ అయ్యారు రాహుల్ గాంధీ ఈ టైమింగ్ లోని పార్లమెంట్ లో చెప్పుంటే దానికి ఒక వేరే ఒక అర్థం ఉండేది పార్లమెంట్ లో అవకాశం అన్నారు పార్లమెంట్ లో మాట్లాడే లేదు అన్నారు కదా నగేష్ గారు లేదు లేదు అది 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 కరెక్ట్ కాదు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఎప్పుడైనా ఛాన్స్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఎప్పుడైనా చెప్పచ్చు మంచి ఎల్ఓపికి అవకాశం ఇస్తాం మేము ఎల్ఓపి కూడా కాదు ఆయన కాంగ్రెస్ పార్టీ టైమింగ్ లో ఫెయిల్ అయ్యారు రాహుల్ గాంధీ రైట్ దాన్ని చెప్పలేకపోతే అన్న ఒక వేదికల మీద వన్ సెకండ్ ఒకసారి బీజేపీ ప్రశ్న తీసుకుందాం ఒకసారి లైన్ లో ఉండండి నగేష్ ఇప్పుడు నగేష్ గారు అన్నారు ఇన్వెస్టిగేషన్ చేయాలి ఏదో ఒక రకంగా జరగాల్సిందే దానికి ఎందుకు మీరు ఇబ్బంది పడుతున్నారు సీతాదేవి లాగా అగ్ని పరీక్ష ఒక నిమిషం దానికి ఎందుకు మీరు ఇబ్బంది పడుతున్నారని అడిగినారు సరే నేను మీ ఇందాక కూడా చెప్పిన మళ్ళీ కూడా చెప్తున్నాను మీ ద్వారా నగేష్ గారికి 2012 లో సిబిఐ కేసు నమోదు చేసింది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అది అక్కడ జరుగుతున్నప్పుడే విచారణ సాక్షులందరినీ విచారించినారు 2 సంవత్సరాల తర్వాత ఎన్నికలు వచ్చినాయి సరే అది ఒక పార్ట్ స్టిల్ ద కేసు పెండింగ్ సహారకు సంబంధించిన కేసు నడుస్తుంది దాంట్లో దోషులు తేలితే శిక్షకు సిద్ధంగా ఉన్నాం రెండోది ప్రశాంత్ భూషణ్ గారు సుప్రీంకోర్టు నడితే ఏమందో సుప్రీంకోర్టు నగేష్ గారు చెప్పినారు మూడోది వారు అన్నారు షా గారి గురించి సిట్ గురించి సిట్ ఆల్రెడీ ప్రశాంత్ భూషణ్ గారు ఇచ్చారు సార్ అక్టోబర్ 2015 లోనే
ప్రశాంత్ భూషణ్ గారు ఎప్పుడైతే సుప్రీంకోర్టు వారి ప్లీని రిజెక్ట్ చేసిందో అప్పుడే వారు వెళ్ళి సిట్ ఏదైతే ఓకే రఘుజవ్ ఏం కాదనట్లేదు ఇన్వెస్టిగేషన్ సిట్ ముందు ఉంది అంటున్నా ఎంబీ సాగర్ నేతృత్వంలో సుప్రీంకోర్టు కమిటీ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ప్రధానమంత్రి గారు లాంటి వ్యక్తి మాట్లాడితే ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అవుతుంది ఆల్రెడీ 3 ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ చేస్తున్నాయి ఒకటి సిబిఐ రెండు సుప్రీంకోర్టు మూడు ఎంబీ షా కమిటీ ఇందాక నగేష్ గారు అడిగింది కూడా అదే ఆ షా కమిటీ ఉంది కదా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ కమిటీ నన్ను ఎంక్వైరీ చేయనీయమని ఆ కమిటీకే ప్రశాంత్ భూషణ్ గారు ఆధారాలు ఇచ్చినారు ఆ కేసు పెండింగ్ ఉంది అంటున్నా ఎంబీ షా గారి ముందు సో కాంగ్రెస్ అడిగినా లేదా పెద్ద నగేష్ గారు అడిగినటువంటి మూడు ఇన్వెస్టిగేషన్స్ అయినా ఆల్రెడీ పెండింగ్ లో ఉన్నాయి సార్ సగం అయిపోయినాయి 2012 నుంచి రెడీ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ అది ఒకవేళ అక్కడ దోషులమని తేలితే ఏ శిక్షకైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం కాంగ్రెస్ కల్పించారు అంటే మీరు అది వాడుకోనే పరిస్థితి మీకు లేదా ఇప్పుడు దాగర్ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా సిబిఐ తమ జేబు ఆరోపణలు చేస్తే ఆరోపణలు చేస్తే ఎట్లా ఉంటుందో తెలవాల మీకు రిషి గారు ఉత్తారోపణలు ఎవరు చేయలేదు రాహుల్ గాంధీ సోనియా గాంధీ చిదంబరం గారి ఫ్యామిలీ మీద చార్జ్ షీట్ రెస్పాండ్ అవుతారా సిబిఐ అనేది ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం సంస్థ జేబులా సంస్థ పొరపాటు అన్నప్పుడు న్యాయం లేదు మీరు అన్నారు కదా ఇప్పుడు మీరప్పుడు ఒకవేళ మోడీ గారు మీరు అన్నప్పుడు మాత్రం మీరు ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్నది కనుక మీ జేబుల సంస్థ అంటే మీ జేబుల సంస్థ అప్పుడు మరి 2012 మీ జేబుల సంస్థ అయితే అప్పుడు సిబిఐ అప్పుడే అరెంజ్ చేయించి రిపోర్ట్స్ రాకముందు ఎవరు చర్యలు తీసుకోరు మీ హయాంకి వచ్చే వరకు విచారణ పూర్తయ్యే కాలంలో వచ్చింది కాబట్టి రాగాన్ చేస్తున్నాను చెప్తున్నాను సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సిబిఐ సిబిఐ పాత్ర ఇప్పుడు ఏ రకంగా ఉండాలి నగేష్ గారు ఇప్పుడు సిబిఐ అనేది సంస్థ కాంగ్రెస్ వాళ్ళు దుర్వినియోగం చేశారు ఎంతవరకు దుర్వినియోగం చేశారు అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనే ఒక చెడ్డ పేరు వచ్చింది ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు సిబిఐకి ఏమిటంటే సిబిఐ డైరెక్టర్ గా వేయటం లేదు అడాప్ట్ నడిపిస్తున్నారు ఇప్పుడు ఒక 15 రోజులు గాను ఎప్పుడు వేస్తారో కరెక్ట్ గా తెలియదు ఎందుకంటే దీనికి మొత్తం అపోజిషన్ లీడర్ తోటి వేరే ఒక సెలక్షన్ కమిటీ కూర్చోవాలి ఇది సో ఇప్పుడు సిబిఐతో కాదనే కథ అడుగుతున్నది ఒక సీట్ విచ్ ఇస్ సూపర్వైజ్డ్ బై ది సుప్రీం కోర్టు ఇప్పుడు దీనికి అన్నిటికీ మూల కారణం ఈ రెండు పార్టీలు ఒప్పుకొని ఒక్క నిమిషం అండి ఈ రెండు పార్టీలు ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ షా గారికి అక్టోబర్ 2015 ప్రశాంత్ భూషణ్ గారు కంప్లైంట్ సబ్మిట్ చేశారు సార్ ఎప్పుడైతే సుప్రీంకోర్టు వారి ప్లీని డిస్మిస్ చేసిందో సార్ తర్వాత వారు వెళ్ళి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరుపుతున్నటువంటి నల్లధన మీద విచారణ జరుపుతున్నటువంటి ఎంబీ షా గారి నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీకి ప్రశాంత్ భూషణ్ గారు రాతపూర్వకంగా తన దగ్గరున్న ఆధారాలను ఇచ్చి కంప్లైంట్ చేశారు సార్ స్టిల్ ద కేసు పెండింగ్ దేర్ నగేష్ గారు మీరు చెప్పడం అనేది నాకు ఇప్పుడే తెలుసుకుంటున్నాను ఎందుకంటే నిన్న సిద్ధార్థనాథ్ సింగ్ కానీ రవిశంకర్ ప్రసాద్ కానీ చాలా సుదీర్ఘంగా ప్రెస్ కాన్ఫరెన్స్ రెండు పెట్టారు సుప్రీంకోర్టులో కేసు జరిగినప్పుడు నాకు కొంత అప్డేట్ ఉంది నగేష్ గారు నేను అందుకనే చెప్తా ఉన్నాను అక్టోబర్ 2015 లోనే జరిగింది సార్ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మనకి సిబిఐ మీద నమ్మకం లేదనే కదా ఇది సో ఇప్పుడు మీరేంటంటే సుప్రీంకోర్టుకి దీనికి ఉంటే ఇప్పుడు సుప్రీంకోర్టు మనం క్రికెట్ చూస్తున్నాం లోధా కమిటీ వేసింది ఎంత బాగా చేస్తున్నారు ఇప్పుడు క్రికెట్ ని మొత్తం ప్రక్షాళన చేస్తున్నారు అవినీతి తోటి అలాంటి మీరు అసలు నన్ను అడిగితే అసలు ఇప్పుడు మీరు కొత్త డిమాండ్ ఏమని వచ్చిందంటే అన్ని పార్టీలు డిజిటల్ పేమెంట్స్ అక్సెప్ట్ చేయాలి నేను ప్రజల మీద మీరు డిజిటల్ పేమెంట్స్ చేయాలని చెప్పినప్పుడు పార్టీలు కూడా ప్రభుత్వానికి చిన్న బ్రేక్ తీసుకుందామండి బ్రేక్ తర్వాత మళ్ళీ దగ్గరికి వస్తా తెలంగాణ అసెంబ్లీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం లైవ్ షోలో షార్ట్ బ్రేక్ బ్యాక్ టు లైవ్ షో నిన్న తెలంగాణ అసెంబ్లీలో రైతులు రుణమాఫీ మీద చర్చ సందర్భంగా జరిగిన వ్యాఖ్యల గురించి మాట్లాడుకుందాం రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం ఉందని మీరన్నారు దయాకర్ గారు అసలు కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉందని
ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉంటే మాట్లాడొద్దా వ్యవసాయ సంక్షోభం గురించి? అంటే పార్టీలకు రైతులకు చేస్తే ఈ పోలిక ఏంటి? అంటే రైతుల సంక్షోభాలు ఉంటే కాంగ్రెస్ సంక్షోభాలు ఉన్నది కాబట్టి రైతులు కూడా సంక్షోభాలు ఉండాలి. రైతుల సంక్షేమం గురించి కాంగ్రెస్ సంక్షోభాలనే ఉందా? వాళ్ళ అంచనా అది అది రాజకీయ ప్రకటన. కాంగ్రెస్ సంక్షోభంలో ఉందో 2019లో డైరెక్ట్ గా కామెంట్ చేయలేదు ముఖ్యమంత్రి. చాలా వివరణ ఇచ్చిన తర్వాత ఇట్లా చేసినా కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు సంక్షోభంలో ఉన్నారు కాబట్టి ఏం చూడలేకపోతుంది. టిఆర్ఎస్ పార్టీ ఎటువైపు సంక్షోభం దిశగా పోతుందో కూడా మేము చెప్పగలుగుతాం మరి. అట్లా అనుకుంటే టిఆర్ఎస్ పార్టీలో వచ్చిన వాళ్ళంతా మీ ఎవరైతే పార్టీ మారిన వాళ్ళంతా రేపు ఫిరాయింపుదారులంతా ఫిరంగులుగా మారుతారు రేపు. అట్లా అనుకుంటే ఆ సంక్షోభం గురించి మేము చెప్పట్లేదు. మీరు ముగ్గురు పార్టీ చూసుకుంటారు. వాయిదాలలో వాయిదాలు వాయిదాలు నాలుగు ఇచ్చిండ్రు. రైతు రుణమాఫీ ఎట్ ఏ టైం అన్నారు, దానికి నాలుగు వాయిదాలు పెట్టిండు. వాయిదాల్లో మళ్ళీ వాయిదాలు, మూడో విడత వాయిదా 12.5 కోట్లు, ఒకసారి 2.5 కోట్లు, డిమానిటైజేషన్ పేరు మీద ఇప్పుడు బ్యాంకులన్నీ కూడా రైతులకు ఇది ఈ రుణమాఫీకి సంబంధించిన వివరాలు ఇవ్వట్లేరు. వాళ్ళని పట్టించుకోవట్లేరు కాబట్టి వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ కూడా రావట్లేదు. వాళ్ళు లేదంటే బ్యాంకు లోన్స్ కూడా రివైవ్ కావట్లేదు. ఈ గురించి స్పెషల్ కేర్ తీసుకోవాలి. ప్రధానమంత్రిని కూడా మేము డిమాండ్ చేసింది ఏంటిది, రాష్ట్రాలకు ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు వీలైతే మీ గోదాముల్లో ఉన్న పెస్టిసైడ్స్ ఎరువులు అన్ని కూడా కలిపి రైతులకు ఉచితంగా పంచే ప్రయత్నం చేయండి. దీనివల్ల రైతు రబీకి నష్టపోవద్దని వారికి చెప్పినాం, ఆ దాని మీద పోరాడమని వీరికి చెప్తున్నాం. మీరు రైతుల విషయంలో పట్టించుకోవాలని మేము చెప్తే కాంగ్రెస్ సంక్షోభంలో ఉందంటే కాంగ్రెస్ సంక్షోభంలో ఉందో రేపు సంక్షేమం అయిపోతుందో. ఒకటి, ఎక్కాలను మాఫీ సాధ్యం కాదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నిజాం షుగర్స్ దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించడం సాధ్యం కాదని కారణాలు చెప్పారు. సరే, తర్వాత కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉన్న పొలిటికల్ కమిటీ ఎట్లా చూస్తున్నారు మీరు బీజేపీకి? ఇక్కడ భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా చాలా స్పష్టంగా అడుగుతుంది ఏంటంటే, ఏ పథకం కోసమైతే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులు రిలీజ్ చేస్తా ఉందో దయించి ఆ పథకం కోసం డబ్బుల్ని వాడండి, వాటిని ఇతరత్ర వాడకండి అనేది ఒకటి మేము మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్న సూచన. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వినట్లేదు. ప్రజల సంక్షేమం వైపు లేదా రైతుల సంక్షేమం కోసం వచ్చిన డబ్బుల్ని దానికోసం వాడకుండా ఇతరత్ర వాడుతున్నారనేది రెండవ ఆరోపణ భారతీయ జనతా పార్టీ నుంచి. పోయిన సెషన్ కాక అంతకుముందు సెషన్లో ఇదే రైతు రుణ మీద చర్చ జరుగుతున్నప్పుడు గవర్నీళ్ళు కిషన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడితే, ఆ రోజు ముఖ్యమంత్రి గారు, ఈరోజు కాంగ్రెస్ని ఎట్లా అన్నారు, ఆ రోజు మమ్మల్ని కూడా అన్నారు, కేటీఆర్ గారు కూడా అన్నారు, ఏమని మీకు చేతనైతే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎఫ్ఆర్బిఎం ను 3% కంటే పెంచుకుని మేము ఒకటేసారి ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తామని అంత ఫ్లోర్ ఆఫ్ హౌస్ లో అటు ముఖ్యమంత్రి గారు ఇటు కేటీఆర్ గారు సవాల్ విసిరినారు. సరే, మేము మాట్లాడినాం, పోయినాం, మాకు చేతనైంది, 2 నెలల తర్వాత ఒప్పించుకొచ్చినాం, ఎఫ్ఆర్బిఎం పెరిగింది, మరి ఎందుకు ఈ రోజు రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తలేరు అనేది ప్రజలు అడుగుతా ఉన్నారు, ప్రతిపక్షాలు అడుగుతా ఉన్నాయి. దానికి సూటిగా సమాధానం చెప్పండి. వడ్డీ మేము కడతాం అనేది కొత్త ఇది నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటూ వచ్చినారు. కానీ ఇప్పటిదాకనైతే మొదటి విడత కట్టినటువంటి డబ్బులలోంచి దాదాపు 60% వడ్డీల కిందనే పెట్టుకున్నాయి బ్యాంకులు. రేపు పాస్బుక్లు రిలీజ్ కావాలంటే ఇంకొక ఇన్స్టాల్మెంట్ కట్టాల్సి వస్తుంది ప్రభుత్వం. దాదాపు 25% వడ్డీ కిందనే కట్టాల్సి వస్తుంది ప్రభుత్వం ఈ 100,000 రూపాయలకి. అది బ్యాంకు లెక్కలు అధికారికంగా చెప్తా ఉన్నాయి. ఈ రెండో అంశం ఇన్పుట్ సబ్సిడీ అని ఒకటి వచ్చింది 791 కోట్లు. సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి గారు అంగీకరిస్తారు ఈ డబ్బుల్ని మేము ఇతరత్ర డిస్ట్రిబ్యూట్ చేసినాం, మళ్ళీ అవసరం ఉన్నప్పుడు చేస్తామని చెప్పి. ఇది ఎట్లా న్యాయమవుతుంది రిషి గారు? ఇంకొక మాట అన్నారు ముఖ్యమంత్రి గారు నిన్న, మేము విపత్తు నివారణ కోసం అడిగితే కేంద్రం 1,000 కోట్లు ఇచ్చిందని. మొన్న 1 మంత్ బ్యాక్ కేంద్రం నుంచి ఒక కమిటీ వచ్చింది. కమిటీ కరువు మండలాల ప్రకటన మీద మీరు ప్రకటించిన కరువు మండలాలు ఎన్ని, ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టారు, కేంద్రం పంపించినటువంటి విపత్తు నిధులు 1,000 కోట్లు ఎటుపోయినాయి, మీరు మాకు లెక్కలు సబ్మిట్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ రిలీజ్ చేస్తామని అడిగింది. దానికి కూడా ఎక్కడ ఖర్చు పెట్టడం అనేది కూడా లెక్కలు చెప్పకుండా కేంద్రం ఇంకా 2,000 కోట్లు రిలీజ్ చేయాలని డిమాండ్ చేయడం బాధాకరమైనటువంటి విషయం. చివరిగా వ్యవసాయ పంప్ సెట్లు, సోలార్ పంప్ సెట్లు పంపించారు, ఎలక్ట్రిసిటీకి సంబంధించి ప్రాబ్లం ఉందని చెప్పి. మీరందరూ చూసారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు తన వ్యవసాయ క్షేత్రం లోపల ఒక పంప్ సెట్ అమర్చుకున్నారు, దాని కాస్ట్ ని 52,000 నుంచి 41,000కి తగ్గించుకుంటూ వచ్చినారు, అన్ని ఫెసిలిటీస్ తోటి తీసుకొస్తే 41,000కి వచ్చింది అని చెప్పారు. మళ్ళీ 2 రోజుల తర్వాత అవే పంప్ సెట్లు 52,000కి అయితేనే ఇస్తామని చెప్పి ఒక పంచాయతీ నడిచింది రాష్ట్రంలో. 2,500 వ్యవసాయ సోలార్ పంప్ సెట్లని కేంద్ర ప్రభుత్వం పంపించింది రాష్ట్రానికి, రైతులకు ఏమని చెప్పి. పంపిస్తే వాటిని 7 కాలం ఉంచుకుంటే 31 మార్చికి టెన్యూర్ అయిపోయింది అని చెప్పి, 2016 మార్చి 31 వాటిని తీసుకెళ్లి మళ్ళీ మహారాష్ట్రకి ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది కేంద్ర ప్రభుత్వం. సో అంటే వారాలుగా మీరు మీ స్టేట్మెంట్ ఏంటి, కాంగ్రెస్ అన్నట్టే వ్యవసాయ సంక్షోభంలో ఉందా తెలంగాణ రాష్ట్రంలో? సార్, నేనేమంటున్నాను, రైతు రుణమాఫీ చేయలేదు అని నేను చెప్పట్లేదు. ఇన్స్టాల్మెంట్ల వారీగా చేయడం వల్ల
రైతుకు దక్కాల్సినటువంటి ప్రయోజనం దక్కట్లేదు అని చెప్తున్నాం. ఇన్పుట్ సబ్సిడీ మీరు సకాలంలో చెల్లించకపోవడం వల్ల రైతన నష్టపోతుండో అని చెప్తున్నాం. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ దారి ఇచ్చినటువంటి సోలార్ పంప్ సెట్లు వెనక్కి తిరిగిపోవడం అనేది తెలంగాణ ప్రభుత్వానికి తగదేమో అనేది నేను చెప్తా ఉన్నాను. ఈ మూడింటి విషయంలో మీరు సరైనటువంటి రీతిలో స్పందించుంటే కేంద్రం విపత్తు నివారణకి ఇచ్చిన 1000 కోట్ల ఖర్చులకు లెక్కలు పంపిండి ఉంటే మీకు ఇంకొక 2000 కోట్లు ఈ రాష్ట్రానికి వచ్చేటి కదా అనేది నా బాధ. ఫైన్, థాంక్యూ రఘునందన్ గారు. రైట్, విద్యాసాగర్ గారు, ఇంతవరకు అంటే సంక్షోభంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయా లేకపోతే వ్యవసాయమా అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. అంటే కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది కాబట్టి రాజకీయ విమర్శ చేసినట్టు అనిపించింది ముఖ్యమంత్రి గారు. అంటే మొదట్లో చేసిన ప్రామిస్ నిలబెట్టుకోలేకపోవడానికి ఎన్ని కారణాలు చెప్పినా రైతులు దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుందా? ఏదైతే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ అప్పుడు ప్రామిస్ చేశారో దాన్ని పక్క అమలు పరుస్తున్నాం మేము కూడా. ఒకనాడు అని లేదు, మేము ఆనాడు కూడా రుణమాఫీ అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఆనాడు మేము ఎలక్షన్లు మేనిఫెస్టోలో కూడా రుణమాఫీ చేస్తామని చెప్పారు. అదే మాట మీద ఇవాళ ఉన్నాం. మూడు ఇన్స్టాల్మెంట్ కంప్లీట్ చేసాం, ఒక ఇన్స్టాల్మెంట్ మాత్రం ఉన్నది. అది కూడా ఇప్పుడు మార్చి బడ్జెట్లో నెక్స్ట్ బడ్జెట్లో కంప్లీట్ చేస్తున్నాం. ఈ మూడు ఇన్స్టాల్మెంట్లు ఏవైతే కట్టామో ఆ ఇంట్రెస్ట్ కూడా ప్రభుత్వం భరిస్తుంది, మేమే భరిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు నేను అనౌన్స్ చేశాను సవాల్ని. ఆ విధంగా ఇప్పుడు సంక్షోభంలో రైతు లేదండి. మీరు వేసిన పాపాలతో 2 సంవత్సరాలు వర్షాలు పడలేదు, వర్షాలు పడక పంటలు దిగుబడి దిగిపోయింది. కానీ వచ్చిన మేము వచ్చిన తర్వాత వర్షాలు పడ్డాయి, ఈసారి మంచి సంతోషం. 2 సంవత్సరాలు పడలేదు, మీరు అంటున్నారు కదా ఈ వడ్డీ తగ్గింది, ఇప్పుడు పంట ఉత్పత్తికి ఇంత పర్సెంటేజ్ తగ్గిందని జానారెడ్డి గారు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. ఎందుకు తగ్గింది? నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా సీరియస్ కామెంట్ కూడా చేశారు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి, కానీ ముఖ్యంగా రైతు ఆత్మహత్యలకు సంబంధించి పరిహారం 10% మందికి కూడా ఇవ్వలేకపోయారు రైతు ప్రభుత్వం చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం అని పక్కా ఇచ్చింది సార్. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత మంది కరెక్ట్ చనిపోయినో దాని మీద కరెక్ట్ ఎంక్వైరీ చేసి ఇచ్చారు. వీళ్ళందరూ 7000 మంది చనిపోతే 400 మందికి ఇచ్చారు, 500 మందికి నేను కామెంట్ చేశాను. చనిపోయిన వాళ్ళు కరెక్ట్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఇచ్చాను. చనిపోయిన వాళ్ళందరూ రైతులు దీనికోసం వ్యవసాయం నడవకని చనిపోయిన వాళ్ళు కూడా కాదు. దాన్ని మనం ఏదో క్రియేట్ చేసుకుంటూ వేరే ముచ్చట ఉంటుంది. దాంట్లో చనిపోయిన నిజంగా ఎవరైతే రైతులు ఆత్మహత్య చేసుకున్నారో, పంటలు నష్టపోయారు, లేకుంటే ఈ పంటలాగా చనిపోయారు, కరెక్ట్ ఎంక్వైరీ చేసి ఎంతమంది చనిపోతే అంతమందికి ఇచ్చాను. ఇంకోటి సార్, పోతే ఇప్పుడు వర్షాలు పడక వర్షాభావం లేకపోతే మనకు ఏదో పంటలు తగ్గి పంటలు విస్తీర్ణం తగ్గుతాయో, పంటల ఉత్పత్తి తగ్గుతాయో, దానికి నచ్చిన ఇట్లా తగ్గిపోతున్న వ్యవసాయం మీద సంక్షోభం ఉన్నదని మాత్రం. ఇప్పుడు రఘునందన్ గారు నిన్న కాంగ్రెస్ నాయకులు అన్నట్టు కేంద్ర నిధులు పక్కదారి పడుతున్నాయా? ఎక్కడ పడతలేవు సార్, పక్కదారి పడతలేదు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అడ్జస్ట్మెంట్ ఎక్కడ జరుగుతా, ఏ ప్రభుత్వం అయినా జరుగుతుంది సార్. ఉన్న డబ్బులను ఇప్పుడు ఏదైనా అర్జెంట్ ఉంటుంది దానికి మనం వాడవలసి వస్తుంది, ఏదైనా విపత్తు వస్తుంది వచ్చినప్పుడు వాడతారు. కానీ ఎక్కడ కూడా ఎక్కడ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఎక్కడ కూడా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు జానారెడ్డి గారు గతంలో ఆయన హోంమంత్రిగా పనిచేశారు, చాలా అనుభవం నేత. ఏ రకమైన అడ్జస్ట్మెంట్లు జరుగుతాయో నిధులు ఆయనకు తెలియదు కాదు, ఆయన కావాలని రాజకీయ ఆరోపణ చేస్తున్నారని కూడా ముఖ్యమంత్రి. బడ్జెట్ లో 60-70% కేవలం ఈ కాంట్రాక్ట్లకు సంబంధించిన ఈ పాలమూరు రంగారెడ్డి వీటికే కన్వర్జన్ అవుతుంది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులతో సహా ఇది మ్యాండేటరీ ఫండ్స్, కేంద్ర ప్రభుత్వం పంపించిన నిధులను ఇష్టానుసారంగా వాడుతున్నారు. దీనికే 70% నిధులు మలిచే ప్రయత్నం చేస్తే సంక్షేమం ఎటు పోవాలి, ఫీజు రియంబర్స్మెంట్ ఎటు పోవాలి, ఈ రోజు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన, హాస్టల్కు సంబంధించిన, మెస్లకు సంబంధించిన అంశాలు ఎటు పోవాలి అంటే బడ్జెట్ ను మీ ఇష్టానుసారంగా వాడుకోవడానికి నీకేమైనా కేంద్ర ప్రభుత్వం కాకుండా ఇంకేదైనా ప్రభుత్వం వచ్చి ఇక్కడ మీకు అవకాశాలు ఇచ్చిందా? అది ఒకసారి మీరు చర్చకు పెట్టండి. ఇష్టానుసారంగా పెట్టే అవకాశం మీకు ఎక్కడ? 25,000 కోట్ల రూపాయలు మనం ఇరిగేషన్ కు పెట్టుకున్నాం. 25,000 కోట్ల 100% మీరు చేసుకోవచ్చు. ఒక్క నిమిషం, రైట్. ప్రజలకు ఏది అవసరమో దానికి ఉపయోగిస్తున్నా, కానీ దేనికోసం ఉపయోగిస్తున్నారు? ప్రజలకు అవసరం ఇవ్వాలంటే ప్రయారిటీస్ అని అంటే పోయినసారి నా కన్సెషన్ చెప్తున్నాను, దాదాపు ఒక 2000 బోర్లు వచ్చింది నీటి కోసం. ఇవాళ మిషన్ భగీరథతోనే వచ్చే సంవత్సరం నీటి సమస్య లేకుండా, ఇంత కరువు వచ్చినా 4 సంవత్సరాలు వచ్చినా అవుట్డేట్ వాటర్తో అయితే డెడ్ స్టోరేజ్ వాటర్ ఉంటుంది, దాంతో 4-5 సంవత్సరాలు కరువు వచ్చినా నీళ్లు మనకు ఇంటింటికి నీళ్లు ఇవ్వాలన్నది కూడా మంచి పథకం. ఇలా ఇరిగేషన్ కోసం, ఇదే రైతుల కోసం ఇలా ఇరిగేషన్ కోసం ప్రాజెక్టులు కడుతున్నాం సార్. తప్పేమున్నదంటే రైతుల కోసమే కదా మనం చేసేది. ఇప్పుడు విద్యాసాగర్ గారిని కానీ తెలియదని కాదు, ఈ రోజు డిమానిటైజేషన్ తోని కుప్పలు కొట్టే కాంచి మొదలు పెడితే పంట ఇంటికి వచ్చే వరకు సమస్య అయింది, పంట ఇంటి నుంచి అమ్ముకోవడానికి సమస్య అవుతుంది. ఈ రోజు ఇంకోటి రబీ మంచి వర్షాలు పడ్డాయి, పంట వచ్చే పరిస్థితిలో ఉంది. మీరు రైతుకు మరింత మెరుగైన ఆర్థిక సహకారం అందించే ప్రయత్నం చేయాలనేది మా యొక్క దీంట్లో ఈ కామెంట్ కారణం ఏంటి? మీరు రైతు ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలో మొత్తం కూడా 70% ఇప్పుడు కేవలం వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్న పరిస్థితి ఉన్నది రూరల్ తెలంగాణ మొత్తంగా కూడా. వాళ్ళు మీకు ప్రయారిటీ కావాలంటున్నాం మేము. ప్రాజెక్టులు కట్టండి,
పది సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలకు ఎన్ని మొత్తం బచ్చగా చేయండి కాదంటే. కానీ ఇప్పటి రైతు వెన్నుముక విరుస్తుంటే మీ బాధ్యత ఉంది కేంద్రం వల్ల ప్రభుత్వం బాధ్యత నెరవేరుస్తుందని విద్యాసాగర్ గారు అన్నారు. విద్యాసాగర్ గారు థ్యాంక్ యూ, దయాకర్ గారు ఇది వాళ్ళ లైవ్ షో, రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.